समावेश मुख्य कारण मन अंदर तुम एंटे जगन मोहन रेड्डी गारु आयन एन कल मुझे इच्छा हामी प्रकार रेल पन्द्रा संघाल रुणा आ रुणाल नाग दशल बेषरत माफी चेस्ट आट इव जी मन अवच्छ आयन एलक्षन मेनिफेस्टो एन कल मुझे चपार यहशार दाटो ये गोपतन अवच्छ मन चूसक रेल पदना चंद्रबाबु नायडु गारु रेंडु गारु आरु वंदल हामीलिच्चि ये हामी नेरवेर्चलेकपोयारु ईरोजु जगन मोहन रेड्डी गारु आयन माट इच्चिन प्रकारंगा ई रुणमाफी चेस्तू अलागे एन्नो इब्बंदुलु वच्चायि मध्यलो साधारणंगा उन्नप्पुडु चेयडमे कष्टं अलांटिदि करोना समयंलो ఇది ప్రపంచమంతా ఒక విపత్తు అలాంటి విపత్తులో కూడా తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అలాగే ఆసరా గాని చేయుత గాని అమ్మఒడి గాని ఇళ్ళ పట్టాలు గాని ఇలాగా అనేక సంక్షేమ పథకాలతో జనరంజన పాలన అందిస్తా ఉన్నారు రాష్ట్రంలో అలా జరుగుతూ ఉంటే మన పొదురు పట్టణంలో మన శాసన సభ్యులు గౌరవనీయులు రాజమల శివప్రసాద్ రెడ్డి గారు ఆయన తన శక్తికి మించి ప్రజలకు మేలు చేయాలని చేసి కృషి చేస్తా ఉన్నారు ఇందాక చెప్పినట్టు కేవలం పొదురు పట్టణంలోనే 20,000 ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ కొన్ని మన పొద్దుటూరు పట్టణానికి చెందిన డ్వాక్రా సంఘాల రుణాలకు మంజూరు అవ్వలేదు ఆయన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే ఆ సమస్య పరిష్కారమైనట్టు ఆయన చొర చూపి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి సంక్షేమ పదంలో ఉండాలి అంటే అక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత ముఖ్యమో మన పొద్దుటూరు పట్టణానికి రాజమల్లు కృష్ణప్రసాద్ రెడ్డి అన్నగారు అంతే ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈన మన ఎమ్మెల్యే గారు ఈన చేసిన పనులు ఏ ప్రభుత్వాలు చేయలేదు మన గతంలో చూసుకున్నట్లయితే 25 ఏళ్ల క్రితం ఆయన వడ్డీ లేని రుణాలు ఇచ్చారు ఆ రుణాలు ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ రుణాలు వస్తున్నాయి అంటే ఈ సందర్భంగా ఈయన చేసిన ఒక మన అన్నగారు చేసిన ఒక గొప్ప పని నేను ఈ కేవలం మన పొద్దుటూరుకే కాదు రాష్ట్రవ్యాప్తంగా అది మేలు జరిగిందని చెప్పి నేను ఒక విషయం మీ ముందుకు ఒక విషయం తీసుకొస్తా ఉన్నాను గతంలో చంద్రబాబు నాయుడు మనకు మనందరికీ ఇల్లు ఇస్తానని చెప్పి ఆయన మనందరికీ మోసం చేయాలని ప్రయత్నించాడు ఆ మోసం ఏంటంటే మనకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ఆ రుణాలు మనము 20 సంవత్సరాలు కట్టుకుంటూ పోతూ మనం బానిసలయ్యే పరిస్థితి ఉండేది ఆ క్రమంలో మన శాసన సభ్యులు గారు ప్రసాదన్న గారు లేదు ఇది ప్రజలకు మోసం జరుగుతా ఉంది నేను ఈ మోసం జరగనివ్వను పొద్దుటూరే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇది ఇబ్బంది అని చెప్పి ఆ రోజు ఆయన ప్రతి వార్డులో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ రోజు ఆయన సందేశం ఇవ్వడం జరిగింది మేము 2019లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము దేవుని దయ వల్ల మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇళ్ళ బట్ట ఒక రూపాయి లేకుండా ఇస్తామని చెప్పి ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇది చాలామంది పొద్దుటూరులో ఈ రుణాలు తీసుకోలేదు అలాగే ఇప్పుడు మేము 2019లో గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరికి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ళు అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అది కేవలం మన రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తా ఉన్నాను అలాగే మనం చూస్తా ఉన్నాము
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఒక జనరంజన పాలన అందిస్తా ఉన్నారు. ఈ పాలనలో టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు కనువరే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో ప్రజలకు మభ్యపెట్టాలి, ప్రజలకు మేలు జరగకూడదు, ప్రజలకు ఇబ్బందులు కలిగించి వీళ్ళకు ప్రజల్లో ఒక అపోహలు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు ప్రచారం చేసి ఆయనకు చెడ్డ పేరు వచ్చేటట్లు గౌరవ సభ పేర్లు ఆ గౌరవ సభలు పెడతా ఉన్నారు. ఇక్కడ అనని మాటకు అనని వాళ్లకు ఏదో ఒక వీళ్లకు ఎటువంటి ఎజెండా లేదు, ఎన్నికలకు పోవడానికి ఎటువంటి సమస్యలు లేవు. అందుకనే లేని సమస్యలు సృష్టించి ప్రజలకు మభ్య పెట్టడానికి ఈరోజు ఊరంతా తిరుగుతా ఉన్నారు అని మనందరికి తెలుసు. మనమందరం గమనించి మనకు ఎవరు మేలు చేస్తా ఉన్నారు, ఏ శాసనసభ్యులు మనకు మేలు చేస్తా ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి గారు మనకు మేలు చేశారని చెప్పి మనం ఆలోచించి ఒక చక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, అలాగే తొందరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కానీ అలాగే రాబోయే రోజుల్లో కానీ రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి మనం అండగా ఉండి మన అన్నలాగా ఆయనను మంత్రిని చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై జగన్, జై రాజమండ్రి. ఆ బీస్ట్ సిద్ధిరస్తు గట్టిగా చెప్పండి. ఆటలో అరటిపండు బాగుంది.